మాది ఇంజనీరింగ్లో 1988-92 బ్యాచ్. మా బ్యాచ్ మొదటి నుంచి మిగతా బ్యాచ్ల కంటే విభిన్నం. మా ముందు వాళ్ళు లేక మా వెనక వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కుమ్ముకుంటుంటే మా బ్యాచ్ మటుకు మాలో మేము చాలా కలివిడిగా ఉండేవాళ్ళం. ఆటపాటల్లో చదువు సంధ్యల్లో మెరుగ్గా రాణిస్తూ మేము కాలేజీలో ఉన్నంత వరకు మేమే ప్రతి సంవత్సరం ఓవరాల్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాం. మా ఇయర్లు కూడా మా బ్యాచ్ చాలా పద్ధతైన బ్యాచ్ అనేవాళ్ళు. మేము చివరి సంవత్సరం పరీక్షలు ఎగ్గొట్ట ముందు దాకా ఎగ్గొట్టాక మీ అంత పనికి మాలిన బ్యాచ్ ఇంతవరకు చూడలేదు, చూడబోమని కూడా తేల్చేశారు. మా సహాధ్యాయుడైన అశోక్ ఎడ్లగాడు మొదటి నుంచి మాకందరికీ ఆత్మీయుడే. తన నవ్వుతో, కలివిడితనంతో, మంచితనంతో అందరితో చాలా ప్రేమపూర్వకంగా మెలిగేవాడు. మాలో చాలామందికి వాడు సన్నిహిత మిత్రుడు. అందరిలాగే మేము కళాశాల చదువులు అయ్యాక వేళ్ల మీద ఎంచదగ్గ వారితో తప్ప మిగతా వారితో సంబంధ బాంధవ్యాలు కోల్పోయాం. అప్పట్లో కొంతమందికే ల్యాండ్ లైన్ సదుపాయం ఉండేది. ఇప్పట్లో చరవాణులు మరియు వాట్సాప్ సమూహాలు లేవు. 2000 అనుకుంటా నేను డెన్వర్లో ఉంటే మామా అంటూ ఫోన్ చేశాడు వాడు. నా ఫోన్ నెంబర్ ఎలా పట్టాడా అని ఆశ్చర్యపోతూ, ఎరా ఎక్కడున్నో ఏమిటి విశేషాలంటే, నేను గత వారమే డెన్వర్ వచ్చానుగా, ఫ్రెంచ్ క్వార్టర్స్లో ఉండే మా కంపెనీ గెస్ట్ హౌస్లో ఉన్నా, వచ్చి కలువు అన్నాడు. ఓరి నీ పాస్ గాల, వచ్చి వారం అయ్యాకరా నువ్వు కాల్ చేసేది, వచ్చే ముందు చేయలేకపోయావా, కనీసం రాగానే అన్నా చేయాలి కదా అని వాడిని కలవడానికి వెళ్ళిపోయా. సుప్రియ వాడిని పట్టుకొస్తా మాకేమన్నా ఉడకేసి పెట్టు అని చెప్పి. వాడిని చూడంగానే నాకు చాలా సంతోషం వేసింది. వాడు కూడా అలాగే ఉన్నాడు గలగలా మాట్లాడుతూ. వాడితో పాటే ఆ గెస్ట్ హౌస్లో దిగిన సర్దార్జీని కూడా నాకు పరిచయం చేశాడు. కొంతసేపు మాట్లాడుకున్నాక అశోక్ గారిని మా ఇంటికి నేను తీసుకెళ్ళిపోయా. దారిలో చెప్పాడు వాడు, ఇంజనీరింగ్ అయ్యాక ఉస్మానియాలో మాస్టర్స్ చేశానని, ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న కన్సల్టెంట్ H1 స్పాన్సర్ చేయడంతో ఇక్కడ తేలానని. నాకు చెప్పొద్దు, మనమేమో తెగ సూపర్ అయినట్టు ఆ పైన ఇక్కడికి వచ్చి ఏదో బీకేసినట్టు, వాడేదో చాలా అమాయకుడు, ఏమి తెలియని వాడైనట్టు, ఎందుకు వచ్చాడురా నాయన, ఈ .com బూమ్ ఢమాలైపోయిన వేళలో అది జావా మీద కష్టాల్లో పడిపోతాడని తెగ దిగిలేసిపోయింది. వాడిని తరిచి తరిచి అడిగా వాడి అనుభవం గురించి, మళ్ళీ వాడి కంపెనీ గురించి. వాడు విసుక్కునేదాకా నువ్వు నీ ఎదవను అను అని. అలా వచ్చిన అశోక్ గారు సుప్రియాని అమ్మాయి అని పిలుస్తూ సుప్రియ పిల్లలకి చాలా దగ్గరైపోయాడు. నేను వాడిని తరచుగా కలిసేవాడిని, వాడిని భోజనానికి ఇంటికి పట్టుకెళ్ళిపోయేవాడిని. ఓ రోజు వాడి రూమ్కి వెళ్ళిన నాకు వాడి కొత్త రూమ్మేట్ తలుపు తీశాడు. సర్దార్జీ లేడు రూమ్లో. నాకు కూడా చాలా సంతోషం వేసింది, వాడికి కూడా ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడేమో అని. ఎందుకంటే వాడు చాలా రోజులు బెంచ్లో ఉన్నాడు కాబట్టి. అదే విషయం అశోక్ గారిని అడిగా. వాడు నవ్వుతూ, హర్ష, ఆ వెళ్ళిన వాడిని ఇంకో మారు చూసిరారా అన్నాడు. ఏంద్రా సంగతి అని వెళ్ళి చూద్దాం కదా, ఆ తలుపు తీసింది క్లీన్ షేవ్లో ఉన్న మా సర్దార్జీనే, వాడికి ఉద్యోగం వచ్చేసింది. అశోక్ గారు తీరిగ్గా నవ్వుతూ చెప్పాడు, వాడు అసలు అమెరికా వచ్చింది దీనికోసమేరా, ఇప్పటిదాకా భరించేటవాడు ఇక వాడి వల్ల కాదని ఇలా అవతరించాడు. వాడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా సర్దార్జీ వాళ్ళ ఫ్రెంచ్ క్వార్టర్స్కి మాత్రమే కర్మకారణమైన ఇండోర్ వామ్ వాటర్ పూల్లో ఈత కొట్టేశాం నేను, అశోక్ అతను. అశోక్ గారికి ప్రతిదీ ప్రశ్నే. మన ముందు జుట్టు పెంచుకున్న మగవాడు వెళ్తుంటే, ఒరే హర్ష, ఆ వెళ్ళేది అమ్మాయా లేక అబ్బాయా అని అడిగేవాడు. నాకు మండి, నీది అమాయకత్వమా లేక ఇంకోటి ఏదన్నానా అని కైమనేవాడిని. సర్లేరా బాబు, నీకు అంత కోపం అయితే ఇలాంటి ప్రశ్నలు అడగలేరా అని చెప్పేసేవాడు వాడు. అశోక్ గారి దృష్టిక వాడి వాహన చోదక్కల్ని అభివృద్ధి చేసుకోవాలనే కోరిక మీద పడింది. నన్ను తెగ నసబెట్టడం మొదలుపెట్టాడు. నేను తప్పించుకోవాలని తెగ చూశా. అక్కడ చోదక నిమయాలు చాలా ఎక్కువ అనే సాకు పెట్టి, కానీ వాడు అసలు వదలలేదు. నాకు తప్పలేదు, సరే వాడికి తోలడానికైతే పర్మిషన్ ఉంది. పక్కన వచ్చినవాడు ఉండగా వాడు తోలొచ్చు అన్న వెసులుబాటు ఉండడంతో వాడిని ధైర్యంగా రహదారి మీదకి తెచ్చేశా. కానీ వాడు చిన్న చిన్న పొరపాట్లు చేయడం, నేను నా ఉద్వేగాన్ని నడుచుకోలేక వాడిని అరవడం చాలా సహజమైంది.
వాడు కూడా చిన్నగా నా అరుపులకు అలవాటు పడిపోయాడు. ఓ రోజు మేమిద్దరమే కాకుండా వాడి పరిజ్ఞానం ప్రదర్శించడానికి, గురువుగా నేను ఆ శిష్య ప్రమాణం తీర్చిదిద్దిన విధానం చూపడానికి సుప్రియాని కూడా వెనక్కి సీట్లో వేసుకొని మేము ముగ్గురం కారులో బయలుదేరాము. కానీ వాడు తన విద్యను సుప్రియా ముందర ప్రదర్శించే అత్యుత్సాహంలో తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. నేను సహనం కోల్పోయి అరుస్తూనే ఉన్నా. వాడు విని విని ఓపిక నశించి, ఒరే హర్ష, నేను ఇప్పుడు చెప్తా వింటావా, అలా కుక్కలా మీద పడి కడవకరా అనేసాడు. ఆ మాట విన్నాక సుప్రియకు ఒకటే నవ్వు. ఇప్పటికీ నేనేమన్నా గట్టిగా తన దగ్గర అరవడం మొదలు పెడితే తాను కూడా సైలెంట్గా భౌభౌ అంటే మన పెదాలు ఎలా ఒక ఆకారానికి వస్తాయో అలా అనేసి అక్కడి నుంచి పారిపోద్ది. అలా అశోక్ గారు మాకు ఎప్పటికీ గుర్తొస్తాడు. మేము డెన్వర్లో ఉండగానే అనుకుంటా వాడు న్యూయార్క్ బదిలీ అయిపోయి ఆపై ఇండియాకి వెళ్ళి పెళ్లి చేసుకొని తిరిగి వచ్చి మేరీల్యాండ్లో స్థిరపడిపోయాడు. మన ఆంధ్రుల కళ్ళ ప్రపంచమైన అమెరికాకి రావడం ఆలస్యమైనా, అది కూడా .com బూమ్ డమాల్ అన్న రోజుల్లో వచ్చి బాగా స్థిరపడిపోయిన అశోక్ గారి కథ ఇది. వాడు ఇప్పుడు నివసిస్తున్న ప్రదేశంలోనే ఇళ్ళు కొనుక్కొని ఉద్యోగంతో పాటు కన్సల్టెన్సీ నడుపుతూ 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ కల్పిస్తూ వాడి మాటల్లోనే ఫస్ట్ క్లాస్గా బతికేస్తున్నాడు. మొన్న మేము మా కాలేజీ నుంచి బయటపడి 25 ఏళ్ళు గడిచిన సందర్భంలో నేను వాడిని కలవక ముందు వరకు ఎలా ఉన్నావురా, అంతా సౌఖ్యమేనా అని అడిగేవాడిని. వాడెప్పుడు తనకు అలవాటైన నవ్వుతో నేను ఫస్ట్ క్లాస్ మామ, అమ్మాయి మళ్ళీ పిల్లలు ఎలా ఉన్నారా అనేవాడు. కానీ ఈ 25 ఏళ్ళ ఫంక్షన్లో మేము కలిశాక నన్ను హత్తుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొని, నువ్వేమిటి మామ ఇలా అయిపోయావు అని దిగులు పడిపోయాడు మా అశోక్.